హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో టెన్త్ క్లాస్ ట్రెక్నోమెటిక్ నుండి సిక్స్టీన్త్ వీడియో అయితే ప్రీవియస్ ఫిఫ్టీన్ వీడియోస్ ఒక లింక్స్ లింక్స్తో పాటు ఏ వీడియోగా ఏ టాపిక్ కంప్లీట్ అయిందన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ సిక్స్ అండ్ ఇదే మోడల్లో ఉన్న ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ టూలో సమ్ అండి ఈ రెండు మనకి సేమ్ మోడల్ సో ఈ రెండు మనం ఈ వీడియోగా అయితే చేద్దామండి ఫస్ట్ ఎగ్జాంపుల్ సిక్స్ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ కామా పీక్యూ క్యూ ఎక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ అండ్ పీఆర్ ఎక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ డెటమైన్ యాంగిల్ క్యూ క్యూపీఆర్ అండ్ యాంగిల్ క్యూ ఇక్కడ ఫస్ట్ యాంగిల్ క్యూ క్యూపీఆర్ అంటే మీకు డైగ్రమేటికల్గా చూసుకుంటే యాంగిల్ క్యూ నుంచి పీ నుంచి ఆర్కి అంటే నువ్వు ఈ యాంగిల్ కనిపెట్టాలి అదే విధంగా ఇంకోటి ఏం ఇచ్చారండి యాంగిల్ పిఆర్ క్యూ అంటే పి నుంచి ఆర్ నుంచి క్యూకి అంటే ఈ యాంగిల్ కూడా కనిపెట్టాలి అంటే రెండు యాంగిల్స్ మనం కనిపెట్టాలి అయితే ఫ్రెండ్స్ ట్రయాంగిల్ యాంగిల్ పీక్యూఆర్ అన్నాడు సో రైట్ యాంగిల్స్ దట్ క్యూ అన్నాడు ఇంకో రైట్ యాంగిల్ క్యూ దగ్గర పెట్టాము పిక్యూ ఎక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ అన్నాడు ఇంకో త్రీ సెంటీమీటర్స్ నెక్స్ట్ పిఆర్ ఎక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ అన్నాడు ఓకేనండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం డైగ్నమెటికల్గా డ్రా చేసుకున్నాము అయితే దీని ముందు వీడియోలో మనం టూ ప్రాబ్లమ్స్ చేసుకున్నామండి అక్కడ ఏంటంటే ఒక సజెస్ట్ ఒక సైడ్ ఇచ్చాడండి ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒక యాంగిల్ ఇచ్చేవాడు న్యూమరికల్ యాంగిల్ మనం ఈ యాంగిల్ యూజ్ చేసుకుని ఈ సైడు ఈ సైడు కనిపెట్టేసే వాళ్ళం ఇక్కడ రివర్స్ ఇచ్చాడు ఏంటి సైడ్స్ ఇచ్చాడు యాంగిల్స్ ఒక్కటి కూడా ఇవ్వలేదు బట్ మనం ఈ యాంగిల్స్ను ఉపయోగ సారీ ఈ సైడ్స్ను ఉపయోగించి యాంగిల్స్ కనిపెట్టాలి ఓకేనండి చాలా జాగ్రత్తగా చూడండి ఏ ప్రాబ్లం ఏ విధంగా చేస్తున్నాం అన్నది మీకు గమనించాలి ఓకేనండి ప్రతి అన్ని ప్రాబ్లమ్స్ ఒకే మోడల్గా అయితే ఉండవు ఓకేనండి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏం అడిగాడు మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రతిదీ మీరు చాలా జాగ్రత్తగా అయితే గమనించాల్సి ఉంటుంది అయితే మనం ఫస్ట్ లో ప్రాబ్లమ్ చేసేటప్పుడు చెప్పుకున్నాను చెప్పుకున్నాం అదే నేనే చెప్పాను కదండీ ట్రయాంగిల్ లో ఒక రెండు సైడ్స్ తెగిస్తే మూడో సైడ్ కనిపెట్టి పైతగస్తేగం ఉపయోగించి అని చెప్ చెప్పానండి అయితే ఇక్కడ మీరు పైతగస్ తీగం ఉపయోగించి చేసిన మీకు ఆన్సర్ వస్తుంది లేదు డైరెక్ట్గా చేసిన మీకు ఆన్సర్ వస్తుంది ఓకేనండి డైరెక్ట్గా అంటే ఇప్పుడు నేను యాంగిల్ కనిపెట్టాకండి ఆర్ దగ్గర ఎంత ఉంది పీ దగ్గర ఎంత ఉంది అంటే సైన్ ఆర్ తీసుకున్నాను అనుకోండి సైన్ ఆర్ అంటే మనకి ఫార్ములా ఏంటండి ఆపోజిట్ సైడ్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఆర్ బై హైపోటేనస్ సైడ్ అంతే కదండి ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఆర్ అంటే పీక్యూ బై హైపోటస్ అంటే పిఆర్ పీక్యూ అంటే కూడా మనకు తెలుసు ఎంత త్రీ సెంటీమీటర్స్ పిఆర్ అంటే సిక్స్ సెంటీమీటర్స్ అంటే సైన్ ఆర్ ఏక్వల్ టు ఎంత వచ్చిందండి నీకు త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్ అంటే వన్ బై టూ వచ్చింది ఓకే నేను చాలా జాగ్రత్తగా గమనించండి సైన్ ఆర్ ఈక్వల్ టు వన్ బై టూ వచ్చింది నీకు ఇప్పుడు ఆర్ వేగ ఎంత అవుతుంది అన్నది కనిపెట్టాలి నువ్వు ఆర్ ప్లేస్ బాగా ఎంత డిగ్రీస్ పెడితే నీకు ఆన్సర్ ఎంత వస్తుందండి సపోజ్ ఆర్ ఈక్వల్ టు జీరో డిగ్రీస్ పెట్టావు అనుకో అప్పుడు ఏమవుతుందండి సైన్ జీరో డిగ్రీస్ దట్ ఈక్వల్ టు ఎంత జీరో కానీ మనకి ఎంత కావాలండి వన్ బై టూ సపోజ్ ఆర్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ పెట్టామనుకో అంటే సైన్ థర్టీ ఈక్వల్ టూ ఎంత అండి వన్ బై టూ అంటే నువ్వు ఆర్యస్గా థర్టీ డిగ్రీస్ పెడితే నీకు ఆన్సర్ అనేది వన్ బై టూ వస్తుంది అంటే దేగ ఫోర్ ఆర్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఈ విధంగా రాయడం కంటే జస్ట్ ఇక్కడ ఒక్క చిన్న స్టెప్ అని ఏంటంటే సైన్ ఆర్ ఈక్వై టూ ఈ వన్ బై టూని ఈ నియోమక బాగానే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాయండి అంటే సైన్ ఎంతండి థర్టీ డిగ్రీస్ ఓకేనండి ఈ కింద ఒక పాయింట్ జస్ట్ ఎలిమినేట్ ఎలిమినేట్ సైన్ ఆన్ బోత్ సైడ్స్ ఎలిమినేట్ సైన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే అండి అప్పుడు మీకు ఏమవుతుందండి ఆర్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అవుతుంది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సైన్ని సైన్ ఎలా అంటే ఎలా షేడ్ ఇచ్చేస్తారండి ఎలాగా ఆ షేడ్ ఇవ్వద్దు ఓకే అండి జస్ట్ కింద ఎలిమినేట్ అని రాస్తే సరిపోతుంది షేడ్స్ అయ్యి వద్దు ఇక్కడ ఆర్ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చన్లో ఏమవుతుందండి ఆర్ అంటే పిఆర్క్యూ అంటే యాంగిల్ పిఆర్క్యూ మనకి ఏం తెలిసిందండి యాంగిల్ పీఆర్క్యూ ఏక్వాగ్ట్ ఎంత వచ్చిందండి థర్టీ డిగ్రీస్ అంటే ఈ విధంగా చేసినా పర్వాలేదు మనం కొంచెం ఈ క్వశ్చన్ కూడా అడిగాడు కాబట్టి ఆ విధంగా రాస్తున్నాం ఓకేనండి అంటే మనకి ఆరు దగ్గర ఎంత వచ్చినట్టు థర్టీ డిగ్రీస్ మీకు ఒకటి గమనించండి మన ట్రయాంగిల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది నైంటీ ఇంక ఇప్పుడు ఆరు వాల్యూ కనిపెట్టాము థర్టీ ఇది ఎంత ఉంటుందండి ఎంత ఉంటుందండి సిక్స్టీ ఉంటుంది అంతే కదండి సిక్స్టీ ఉంటుంది నైంటీ గురించి ఇది నైంటీ ఆగడి ఇది థర్టీ ఇంకా నీకు ఈ యాంగిల్ కావాలంటే నైంటీ గురించి ఈ యాంగిల్ తీసేయడమే గురించి థర్టీ తీస్తే సిక్స్టీ ఇది డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇప్పుడు నైంటీ థర్టీ సిక్స్టీ కలిపితే నీకు ఎంత ఉంటుందండి వన్ ఎయిటీ డిగ్రీస్ సో డేర్ ఫోర్ ఇంక్ అని చెప్పి డైరెక్ట్గా రాసేయడమే డేర్ ఫోర్ యాంగిల్ క్యూ పిఆర్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ ఓకేనండి లేదు మేము చేస్తాం ఇంకా ఉంది అంటే ఇది థర్టీ డిగ్రీస్ అవునా కదండీ థర్టీ డిగ్రీస్ అని తెగిసిపోయింది పై తగ్గస్తం ఉపయోగించి పై తగ్గస్తేగా ఉపయోగించి ఈ సైడ్ కనిపెట్టేసి అప్పుడు మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్లో తీసుకుని సైడ్ చేసినా మీకు వస్తుంది కానీ అంతగా అవసరం లేదండి అది ఎక్కువ ప్రాసెస్ ఓకేనండి మీరు ఫస్ట్లోనే కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి నేను అన్నీ చెప్పట్లేదు ఓకేనండి చాలా మోడల్గా చేయొచ్చు ఈ సమ్ము బట్ ఎక్కువ చెప్ప కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చెప్పట్లేదు ఇలాంటి మన షార్ట్ కట్స్ షార్ట్ కట్లో చేసినట్టు ఇది గాక యాక్చువల్గా అయితే పై తగ్గ ఉపయోగించేస్తే కొంచెం పెద్ద అవుతుంది ఓకేనండి ఓకే అయితే వన్ పాయింట్ టూలో ఫిఫ్త్ ప్రాబ్లమా సారీ సిక్స్త్ ప్రాబ్గా అయితే చూద్దాం సేమ్ ఇదే మోడల్ అండి అది కూడా చిన్న పాయింట్ అండి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే దీని ముందు వీడియోగా మనం చేసిన దాంట్లో ఒకటి మనకి తెలిసిన డిగ్రీ ఒక సైడు ఇలాంటప్పుడు మనం టెకనోమెటిక్ రేషియో ఏ విధమైన ఎంచుకున్నామండి ఈ టేటాకి అంటే రేషియో అంటే సైన్ సైన్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ టూ సైడ్స్ వస్తాయి కదా ఆ టూ సైడ్స్ ఫస్ట్ సైడ్ ఏదో ఒక రెండు సైడ్లో ఏదో ఒక మనం తెలిసింది తీసుకున్నాం అప్పుడు మాత్రమే మనకి ఈ తెలియని సైడ్ అనేది వచ్చింది కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం తీసుకున్న టెక్నోమెటిక్ రేషియోకి టూ సైడ్స్ తెలిసి ఉంటే మాత్రమే అప్పుడు మాత్రమే మనం యాంగిల్ అనేది కనిపెట్టగలం ఒకనే డిఫరెన్స్ మీరు చూసుకోవాలి మనకి యాంగిల్ ఇచ్చేసినట్టయితే ఈ రెండు సైడ్లో ఏదో ఒక సైడ్ తెగిస్తే ఆటోమేటిక్గా ఇంకో సైడ్ తెలిసిపోతుంది బట్ మనం ఇక్కడ యాంగిల్ కనిపెట్టేటప్పుడు రెండు సైడ్స్ తెలిసినవి మాత్రమే తీసుకోవాలి అందుకని చెప్పి మాత్రమే నేను సైనార్ తీసుకున్నాను అంతే కదండి ఒకవేళ మీకు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఆపోజిట్ సైడ్ టు కోసార్ సారీ ఎడ్జిసిన సైడ్ టు కోసార్ ఇంక ఈ నీకు తెలియదు సో ఇది పనిచేయదు ఓకేనండి అయితే మరి ఏది ఒకవేళ కాస్ పి తీసుకున్నాం అనుకో కాస్ పీ ఆపోజిట్ సైడ్ టు పి డిగ్రీస్ ఇంకా ఉంది త్రీ బై ఎడ్జిషన్ సైడ్ టు సారీ కాస్పీ అంటే ఆపోజిట్ సారీ సారీ అండి కాస్ పి అంటే ఎడ్జిషన్ సైడ్ టు పీ డిగ్రీస్ బై హైపోటేనస్ అంతే కదండి ఎడ్జిసిన్ సైడ్ అంటే మనకి ఎంత అండి త్రీ ఉంది ఆ హైపోటెన్స్ అంటే కూడా సిక్స్ ఉంది ఇంకో త్రీ బై సిక్స్ అంటే వన్ బై టూ ఓకే కాస్ పీ ఈక్వల్ టూ వన్ బై టూ అంటే పి ఈక్వల్ టు ఎంత అయిందండి సిక్స్టీ డిగ్రీస్ ఇంక మనకు వచ్చిన ఆన్సర్ వస్తుంది ఓకేనండి మీకు ఎలా తీసుకున్న ఆన్సర్ వస్తుంది బట్ మీకు మెయిన్ పాయింట్స్ రెండు గమనించాలి యాంగిల్ ఇచ్చేస్తే రెండు సైడ్స్గా ఏదో ఒక సైడ్ తీస్తే సరిపోద్ది ఇంకో సైడ్ కనిపెట్టచ్చు ఒకవేళ యాంగిల్ అడిగితే అంటే ఇక్కడ అడిగినట్టు అడిగితే నీకు రెండు సైడ్స్ కూడా తెగసినప్పుడు మాత్రమే నువ్వు ఆ యాంగిల్ అనేది కనిపెట్టగలవు ఓకేనండి చిన్న పాయింట్ ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ టూగా సిక్స్త్ ప్రాబ్గా ఏమండి సేమ్ టు సేమ్ మోడల్ మనకి చాలా ఈజీ అండి ఇన్ ట్రాంగింగ్ ఎక్స్ వై జెడ్ రైట్ యాంగిల్ ఇజెట్ వై వై జెడ్ ఎక్వల్ టు ఎక్స్ ఇక్కడ మనకి ఇందాక న్యూ మగ్గ బ్యాగ్స్ ఇచ్చేసాడు ఇచ్చేసాడు అండి లెన్స్ త్రీ సెంటీమీటర్స్ ఒకటి సిక్స్ సెంటీమీటర్స్ ఒకటి ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి స్మాల్ ఎక్స్ అండి ఇది చాలా మంది ఇక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్ రాస్తారు మొత్తం సమంత రాంగ్ అయిపోయి స్మాల్ ఎక్స్ యూనిట్స్ ఎక్స్ జెడ్ ఎక్వల్ టు టూ ఇంటూ స్మాల్ ఎక్స్ యూనిట్స్ అక్కడ యూనిట్స్ కూడా ఇవ్వలేదు అంటే అక్కడ ఎంత కాబట్టి నేను యూనిట్స్ అని పెట్టాను దెన్ డెటర్మైన్ యాంగిల్ వై ఎక్స్ జెడ్ అంటే వై నుంచి ఎక్స్ నుంచి జెడ్కి అంటే ఎక్స్ దగ్గర యాంగిల్ నువ్వు కనిపెట్టాలి అదేవిధంగా యాంగిల్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ అంటే ఇక్కడ యాంగిల్ కూడా కనిపెట్టాలి ఓకేనండి మన యాంగిల్ కనిపెట్టాలి సేమ్ ఇప్పుడు మీరు ఆలోచించండి మనం ఏ ట్రగనోమేటిక్ రేషియో తీసుకుంటే ఇక్కడ టూ సైడ్స్ తెలుసు ఆల్రెడీ ఆ టూ సైడ్స్ యొక్క రేషియో అనేది వస్తుంది ఏ యాంగిల్ బేస్ చేసుకుని తీసుకుంటే ఒకవేళ సైన్ జెడ్ తీసుకున్నాము అంటే రెండు సైడ్స్ తెలిసినవి కావాలండి సైన్ జెడ్ అంటే ఆపోజిట్ సైడ్ టు జెడ్ తెలియదు అంటే అనవసరం ఒకటి తెగిపోయినా మనం తీసుకోకూడదు ఓకే పోనీగే కాస్ జెడ్ తీసుకున్నాము అంటే కాస్ జెడ్ అంటే ఏంటండి ఎడ్జెసిన్ సైడ్ టు జెడ్ అంటే ఈ సైడ్ తెలుసు ఓకే హైపోటెన్ బై హైపోటెన్స్ హైపోటెన్స్ కూడా తెలుసు అంటే కాస్ జెడ్ అయినా తీసుకోవచ్చు లేదు ఇంకా ఛాన్స్ ఉన్నది ట్యాన్ జెడ్ తీసుకున్నాక అనుకోండి సపోజ్ ట్యాన్ జెడ్ ఆపోజిట్ సైడ్ టు జెడ్ అంటే తెలియదు సో ట్యాన్ జెడ్ తీసుకోకూడదు అంటే జెడ్కి సంబంధించి ఒకేపు కొంచెం జెడ్ అదిగేసి ఎక్స్కి వెళ్దాం ఒకవేళ సైన్ ఎక్స్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ టు ఎక్స్ ఉంది బై హైపోస్ ఉంది అంటే సైన్ ఎక్స్ అన్న తీసుకోవచ్చు కాస్ జెడ్ అన్న తీసుకోవచ్చు అంతే కదండి సైన్ ఎక్స్ తీసుకుంటే నీకు ఇక్కడ యాంగిల్ వస్తుంది ఫస్ట్ ఒకవేళ కాస్ జెడ్ తీసుకుంటే ఎక్కడ యాంగిల్ వస్తుంది ఓకే నువ్వు ఏది తీసుకొని చేసినా వస్తుంది అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పానండి ఓకేనండి నేను మాత్రం ఇక్కడ సైన్ ఎక్స్ తీసుకుని చేసేస్తాను ఓకే సైన్ ఎక్స్ అంటే ఫార్మా రాసేడమీ ఆపోజిట్ సైడ్ టూ యాంగిల్ ఎక్స్ బై హైపోటేనస్ ఈక్వల్ టూ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఎక్స్ అంటే వైజెడ్ బై హైపోటైనస్ అంటే ఎక్స్ జెడ్ వైజెడ్ అంటే ఎక్స్ స్మాల్ ఎక్స్ ఎక్స్ జెడ్ అంటే టూ ఇంటూ స్మాల్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్స్ కానీ దట్ ఈక్వల్ టు వన్ బై టూ అంటే సైన్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ఇక్కడ ఈక్వల్ టు వన్ బై టూ ఇందాక చెప్పినండి ఈ విధంగా వచ్చినప్పుడు ఈ నియోమక వ్యాగ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రాస్తే అంటే ఒక మంచి ఇంప్రెషన్ అంతే ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అని రాసేసినా పర్వాలేదు ఒక్క స్టెప్ ఎక్స్ట్రా అంతే ఓకేనండి అంటే సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ థర్టీ డిగ్రీస్ ఇక్కడ ఏం రాస్తారండి ఎలిమినేట్ ఎలిమినేట్ సైన్ ఆన్ బోత్ సైడ్స్ సో ఎక్స్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ అంటే క్వశ్చన్ ఏ అర్థం అండి వై నుంచి ఎక్స్ నుంచి జెడ్కి డేర్ ఫోర్ యాంగిల్ వై ఎక్స్ జెడ్ ఈక్వల్ థర్టీ డిగ్రీస్ ఓకేనండి ఇప్పుడు ఇంకా ఏ కావాలండి జెడ్ జెడ్ వ్యాగ్యూ కావాలి కదా జెడ్ వ్యాగ్యూ ఎంత అవుతుందండి ఇది థర్టీ ఇది నైంటీ ఇది ఎంత అవుతుందండి సిక్స్టీ డైరెక్ట్గా దేర్ ఫోర్ అని చెప్పి ఆసెస్ పర్లేదు కొంచెం సమ పెద్ద చేద్దామంటే ఇంకో టెక్నోమెట్రిక్ రేషియో తీసుకుందాం కాస్ట్ జెడ్ తీసుకుందాం ఓకేనండి ఏదైనా మీకు వస్తుంది ఎడ్జిసెంట్ సైడ్ టూ యాంగిల్ జెడ్ బై హైపోటేనస్ ఎగ్జిసెంట్ సైడ్ యాంగిల్ జెడ్ అంటే ఇంకా డైరెక్ట్గా వేస్తున్నానండి ఎక్స్ బై హైపోటేనస్ అంటే టూ ఎక్స్ అంటే కాస్ట్ జెడ్ ఈక్వల్ టు నీకు ఏమొచ్చిందండి ఇది ఎక్స్ఎక్స్ క్యాన్స్ వన్ బై టూ కాస్ట్ జెడ్ ఈక్వల్ టు వన్ బై టూ సేమ్ ఇక్కడలాగే అంటే ఇక్కడ కాసిన కదా మనం ఆ విధంగా రాసి మీకు రాసిన పర్లేదు నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి జెడ్ ఈక్వల్ టూ ఎంతండి సిక్స్టీ డిగ్రీస్ జెడ్ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చన్లో ఎలా అడిగాడు దే ఫోర్ యాంగ్ వై జెడ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఓకేనండి మనకి టూ వ్యాల్యూస్ అనేవి వచ్చేసింది చూసా కదా ప్రత్యేకంగా ఈ విధంగా చేస్తేనే ఆన్సర్ వస్తుంది అన్నది ఏం లేదండి మెయిన్ పాయింట్ టూ ఏ పాయింట్స్ దీని ముందు వీడియోగా చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటండి యాంగిల్ ఇచ్చేసి సైడ్స్ అడిగేవాడు యాంగిల్ ఇచ్చేసి సైడ్స్ అడిగితే అంటే ఏ నీకు వెండి సైడ్ వస్తాయి కాబట్టి రేషియో ఈ విధంగా కట్టినప్పుడు ఏదో ఒక సైడ్ తెగిస్తే ఆటోమేటిక్గా నీకు ఇంకో సైడ్ కనిపెట్టు ఒకవేళ సైడ్స్ ఇచ్చి యాంగిల్స్ అడిగితే తప్పనిసరిగా నువ్వు తీసుకున్న టెక్నాలటిక్ రేషియోకి సంబంధించి టూ సైడ్స్ లెన్స్ తెగిస్తే మాత్రమే యాంగిల్ వస్తుంది ఓకేనండి ఎందుకు ఇన్నిసార్లు ఈ పాయింట్ చెప్తున్నాను అనేది మీరు గమనించగండి ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయినట్టే నచ్చితే తప్పకుండా అంటే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా జస్ట్ మీ ఒపీనియన్ అడుగుతున్నాను అంటే స్పీడ్గా చెప్పేస్తున్నానా లేదా బాగా సుగా చెప్తున్నానా అంటే పాయింట్నే మళ్ళీ పదే పదే చెప్తున్నాను అన్నది మీకు ఒకసారి చూసినప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అంటే పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే అది ఇంపార్టెంట్ అని చెప్పి లేదా కొంచెం మంది అర్థం కాదు కొంతమంది ఉంటారు కదండి అర్థం కాగలేని వాళ్ళు వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతేనండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ ఏది చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోర్డ్గా అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోగా మరి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్